गुड मॉर्निंग चिल्ड्रेन, सेकंड क्लास ईवीएस। ईवीएस मींस एनवायरमेंटल स्टडीज। ईवीएस मींस एनवायरमेंटल स्टडीज। टुडे वी आर गोइंग टू लर्न अबाउट यूनिट 4, चैप्टर 8, नेबर्स एंड नेबरहुड। चैप्टर 8, नेबर्स एंड नेबरहुड, डे 3। మనం డే 1 డే 2 లో ఏం తెలుసుకున్నాం? అసలు నైబర్స్ అండ్ గురించి తెలుసుకున్నాం, నైబర్హుడ్ గురించి తెలుసుకున్నాం, అండ్ నైబర్హుడ్ లో ఉండే కొన్ని ప్లేసెస్ కోసం తెలుసుకుంటున్నాం కదమ్మా. ఫస్ట్ వచ్చేసి ఏంటి? మార్కెట్. ఏంటమ్మా ఫస్ట్ వచ్చేసి మార్కెట్? మార్కెట్ లో ఏముంటుంది? గ్రీన్ గ్రోసరీ షాప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రోసరీ షాప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటమ్మా? కెమిస్ట్ అనేది ఉంటుంది. గ్రీన్ గ్రోసరీ షాప్ అంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మనకి దొరికే ప్లేస్ ని గ్రీన్ గ్రోసరీ షాప్ అని అంటాము. గ్రోసరీ షాప్ అంటే పల్చల్స్ గ్రెయిన్స్ దొరికే ప్లేస్ ని గ్రోసరీ షాప్ అని అంటే. కెమిస్ట్రీ షాప్ అంటే మనకి మెడికల్స్ అండ్ టూ పేస్ట్ సోప్స్ ఇవన్నీ దొరికే ప్లేస్ ని కెమిస్ట్రీ అని అంటాం. నెక్స్ట్ అమ్మా ఇక్కడ చూడండి, కెన్ యూ గెస్ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఉన్న ప్లేసెస్ ని బట్టి మనం అక్కడ ఏం దొరుకుతాయో చెప్పాలంటే, కెన్ యూ గెస్ వాట్ ది షాప్స్ ఆర్ సెల్లింగ్, ఈ షాప్స్ లో ఏం అమ్ముతున్నారో చెప్పగలరా? ఏం అమ్ముతారమ్మా బట్టల షాప్ లో? శారీస్, షర్ట్స్, ఫ్రాక్స్. సో ఇవన్నీ మనకి ఎలాంటి డ్రెస్సెస్ కావాలో అవన్నీ మనకి క్లాత్ బట్టల షాప్ లో అమ్ముతారు కదమ్మా. నెక్స్ట్ వచ్చేసి స్టేషనరీ షాప్. ఇదేంటమ్మా స్టేషనరీ షాప్? స్టేషనరీ షాప్స్ లో ఏముంటాయి మనకి? బుక్స్, పెన్స్. బుక్స్ అంటే తెలుసు కదా పుస్తకాలు, పెన్స్ అంటే తెలుసు కదా. బుక్స్, పెన్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి? స్టేషనరీ షాప్ లో దొరుకుతాయి. బట్టల షాప్ లోనేమో మనకి శారీస్, షర్ట్స్, ఫ్యాన్స్ ఇవన్నీ దొరుకుతాయి అమ్మా. అంటే అమ్ముతారు కదమ్మా వాళ్ళు సెల్లింగ్. నెక్స్ట్ స్టేషనరీ షాప్ లో మనకి బుక్స్, పెన్స్ అనేవి అమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ చూడండి, సూపర్ మార్కెట్ ఆర్ ఏ డిపార్ట్మెంటల్ స్టోర్ సెల్స్ వేరియస్ ఐటమ్స్ ఎట్ వన్ బిగ్ ప్లేస్. ఒకే పెద్ద ప్లేస్ లో మనకి అన్ని షాప్స్ అనేవి ఉంటాయమ్మా. సూపర్ మార్కెట్ చూడండి, సూపర్ మార్కెట్స్ అంటే తెలుసు కదా మనకి, లైక్ మనమలాపురంలో విక్టరీ ఉంది, నెక్స్ట్ మోర్ ఉన్నాయి. ఇలాంటి ప్లేసెస్ లో మనకి అన్ని ఐటమ్స్ ఒకే ప్లేస్ లో దొరుకుతాయా? ఒకే ప్లేస్ లో మనకి చాలా ఐటమ్స్ అనేవి అంటే సోప్స్ అని, ఫుడ్ ఐటమ్స్ అని, రెడీ టు సెల్, రెడీ టు ఈట్ ఫుడ్ ప్రొడక్ట్స్, ఇంకా గ్రెయిన్స్, పల్సెస్, గ్రీన్ గ్రోసరీస్, ఆల్మోస్ట్ అన్ని మనకు కావాల్సిన థింగ్స్ అన్ని, గిఫ్ట్స్ ఐటమ్స్, చాక్లెట్స్. సో ఇవన్నీ మనకి సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి. డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా అన్న అవేనమ్మా. ఓకేనా? వేరియస్ సెల్స్ వేరియస్ ఐటమ్స్ ఎట్ వన్ బిగ్ ప్లేస్. ఒక పెద్ద ప్లేస్ లో చాలా టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేవి అమ్ముతూ ఉంటారు. ఇన్ ఏ షాపింగ్ మాల్స్ దెర్ ఆర్ మెనీ స్టోర్స్ సెల్లింగ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్. షాపింగ్ మాల్స్ అంటే ఏంటంటే ఒకే ప్లేస్ లో డిఫరెంట్ స్టాల్స్ లాగా ఒక షాపింగ్ మాల్ లో అమ్మ క్లాత్స్ ఉంటాయి, గ్రోసరీస్ ఉంటాయి, గ్రీన్ గ్రోసరీ, కెమిస్ట్, ఇంకా ఫ్యాన్సీ స్టోర్స్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ షాప్స్ అన్ని ఒకే ప్లేస్ లో ఉండడాన్ని షాపింగ్ మాల్ అని కూడా అంటాం. అంటే ఒక్కొక్క స్టోర్ గా అక్కడ మనకి అమ్ముతూ ఉంటారమ్మా. మనకు కావాల్సిన ప్రొడక్ట్ ని ఒక స్టోర్ గా పెట్టి అక్కడ అమ్మడాన్ని షాపింగ్ మాల్స్ అని అంటారు. సూపర్ మార్కెట్స్ అంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్ అంటే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఒకే చోట ఒక పెద్ద ప్లేస్ లో దొరకడాన్ని సూపర్ మార్కెట్ అంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్ అని అంటారమ్మా. ఓకేనా? అర్థమైతుంది కదా అందరికి. నెక్స్ట్ చూడండి, క్లినిక్స్ అండ్ హాస్పిటల్. క్లినిక్స్ అంటే మనం మనకు వచ్చిన వ్యాధి ఏంటో టెస్ట్ చేయించుకునే ప్లేస్ క్లినిక్స్ అంటే. హాస్పిటల్స్ అంటే మనం వెళ్ళి అక్కడ మనం చెక్ చేయించుకున్నాం. మనకు ఇప్పుడు ఇది ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. ఆ ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుసుకునే ప్లేస్ అంటే క్లినిక్స్ అమ్మ. పీపుల్స్ ఇన్ ద నైబర్హుడ్ నీడ్ ద సర్వీస్ ఆఫ్ డాక్టర్. మన నైబర్హుడ్ లో కన్ఫర్మ్ గా మనకి ఏం కావాలి? క్లినిక్స్, హాస్పిటల్స్ అనేవి కంపల్సరీ కావాలమ్మ. ఎందుకంటే మనకి ఏదైనా సీరియస్ ఇంజ్యూరీ అయినా, చిన్న చిన్న దెబ్బలు తగిలినా వెంటనే మనం వెళ్ళాలి కదా క్లినిక్స్ అనేది వెళ్ళడానికి జరగడానికి. వెన్ వీ హ్యావ్ ఏ మైనర్ ఇల్నెస్ లైక్ ఫీవర్, కోల్డ్ అండ్ కాఫ్, వీ గెట్ ట్రీటెడ్ బై డాక్టర్స్ అట్ క్లినిక్స్. మనకి మైనర్ ఇల్ అంటే చిన్న ఇల్నెస్ అంటే లైక్ ఫీవర్, కాఫ్, కోల్డ్, ఇలాంటి జ్వరం కానీ, దగ్గు, రొంప ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తామమ్మా? క్లినిక్స్కి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాము? క్లినిక్స్కి వెళ్తాం. డైరెక్ట్ హాస్పిటల్కి అయితే వెళ్ళమమ్మా. అంటే చిన్న చిన్న మన ఇంటి దగ్గర ఉండే డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్తాము. వెళ్ళి మనం టాబ్లెట్స్ రాయించుకోవడం, ఇంజక్షన్ చేయించుకోవడం అవి చేస్తుంటాం. వెన్ వీ నీడ్ స్పెషల్ కేర్ వీఆర్ అడ్మిటెడ్ టు ద హాస్పిటల్. అలాగే కూడా మనకి సీరియస్ ఇంజూరెన్స్ అయినప్పుడు, లేకపోతే క్లినిక్స్ లో తగ్గదు అని తెలిసినప్పుడు, మనకి స్పెషల్ కేర్ అనేది కావాలి అనుకున్నప్పుడు మనం హాస్పిటల్స్కి వెళ్తాం. వీ హియర్ నట్
nurses and attendants help doctors to take care of the patients. అక్కడ ఎవరు ఉంటారు? నర్సెస్ అటెండర్స్ ఉంటారమ్మ. ఇదేంకమ్మ డాక్టర్స్ కి హెల్ప్ చేయడానికి, పేషెంట్స్ చూసుకోవడానికి డాక్టర్స్ కి హెల్ప్ చేయడానికి మనకి హాస్పిటల్స్ నర్సెస్ అటెండర్స్ ఉంటారమ్మ. వీళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ రాకముందే మన కండిషన్ మన కండిషన్స్ ని చెక్ చేసి డాక్టర్ వచ్చాక మనకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వెంటనే ట్రీట్మెంట్ అనేది జరగడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అంబులెన్స్ టేక్స్ patients to the hospital in a case of an emergency. It has a flashing blue lights and sirens on it. Entama an ambulance. Ambulance ante entante ippudu manaki edaina accident aina lekapothe edaina heart attack ilanti serious injuries ainappudu manaki ambulance phone chesinante within seconds lo within minutes lo manaki daggariki raavadamu man within minutes lo hospital ki teeskelam anedi jarugutundi. Ila cheyadam valla entama time save anedi avutundi. Manaki serious injuries ainappudu maatram ila cheyadam valla manaki time saving an avutundi. Manam వెంటనే రికవరీ అవ్వడానికి ఇది మనకి హెల్ప్ చేస్తూ ఉంటుందమ్మా. అంబులెన్స్ కి ఏమంటుంది, ఫ్లాష్ బ్లూ లైట్ అనేది పైన అంబులెన్స్ పైన బ్లూ లైట్ అండ్ బ్లూ అండ్ రెడ్ లైట్ లో ఒక లైట్ అనేది ఫ్లాష్ అవుతూ ఉంటుంది. దానికి సైరన్ ఉంటుందమ్మా, అంటే హారన్ అనేది కూత్ అనేది కూస్తూ ఉంటుందన్నమాట. అంబులెన్స్ అనేవి పేషెంట్ ని హాస్పిటల్ కి త్వరగా తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఎస్సీ సీరియస్ ఇంజురీస్ అయినప్పుడు అంబులెన్స్ లో తీసుకెళ్తారమ్మా. అట్లకి బ్లూ లైట్ అనేది ఉంటుంది, దాని సైరన్ కూడా ఇస్తుంది. క్లినిక్స్ అండ్ హాస్పిటల్ అనేది మన నైబర్హుడ్ లో కంపల్సరీ కావాలి. క్లినిక్స్ అనేవి చిన్న చిన్న మనకి ఇల్నెసెస్ వచ్చినప్పుడు, చిన్న నీరసాలు వచ్చినప్పుడు మనం క్లినిక్ దగ్గరికి వెళ్తాము. అలా కాకుండా స్పెషల్ కేర్ అండ్ కొంచెం ఎమర్జెన్సీ అయినప్పుడు మనం హాస్పిటల్ అనేది అడ్మిట్ అవుతాం. హాస్పిటల్ లో నర్సెస్ అటెండర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు డాక్టర్స్ కి పేషెంట్స్ చూసుకోవడంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. అంబులెన్స్ అనేది మనం ఏదైనా బాగా సీరియస్ కేసెస్ అయినప్పుడు మనకి అంబులెన్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అంబులెన్స్ పైన బ్లూ కలర్ లైట్ ఫ్లాష్ లైట్ అనేది ఉంటుంది, అది సైరన్ అనేది ఇస్తూ ఉంటుంది అమ్మ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఫైర్ స్టేషన్. నెక్స్ట్ ఏంటమ్మా, ఫైర్ స్టేషన్. ఫైర్ స్టేషన్ అంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మనం ఎక్కడికి ఫోన్ చేస్తాం, ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేస్తాము. ఫైర్ స్టేషన్ వాళ్ళు అంటే ఇలాంటి రెడ్ కలర్ వ్యాన్ వేసుకొచ్చి వాళ్ళు ఆ ఫైర్ అనేది ఆర్పడం అనేది జరుగుతుంది. చూడండి, అట్ ద ఫైర్ స్టేషన్ ద ఫైర్ ఇంజన్స్ ఆర్ కెప్ట్ ఇన్ రీడింగ్నెస్. ఏం చేస్తారమ్మా, రెడీగా ఉంచుకుంటారు. ఎందుకు, ఇఫ్ దెర్ ఇస్ ఎ ఫైర్ ఇన్ నైబర్హుడ్ ద ఫైర్ ఇంజన్స్ ఆర్ ఆల్సో పుట్ అవుట్ ద ఫైర్. ఏం చేస్తామా, నైబర్హుడ్ లో ఎక్కడైనా చిన్న నైబర్హుడ్ లో మనకి ఎక్కడైనా చిన్న మంటలు కానీ వచ్చినాయి అనుకోండి, ఆ ఫైర్ ఇంజన్స్ వేసుకొచ్చి ఆ మంటలు అనేది ఆర్పడం జరుగుతుంది. దెర్ ఆర్ బిగ్ రెడ్ వ్యాన్ విత్ బెల్స్ లాడర్స్ అండ్ వాటర్ హోస్ ఏముంటదమ్మా, ఒక పెద్ద రెడ్ కలర్ వ్యాన్ అనేది ఉంటుంది, ఇంకా లాడర్స్ అంటే నిచ్చెన ఉంటుంది, ఇంకా వాటర్ పైప్స్ ఉంటాయి, బెల్ అనేది రింగ్ చేసుకుంటూ ర్యాన్ చేసుకుంటూ ఈ రెడ్ కలర్ వ్యాన్ అనేది మూవ్ అవుతూ ఉంటదమ్మా. అంటే ఇప్పుడు చూడండి, ఫైర్ ఇంజన్ వస్తుందని మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. అంటే చాలా పెద్ద సౌండ్ తో అది, అలా పెద్ద సౌండ్ ఎందుకు చేస్తుందమ్మా, అంటే ఏదో ఎమర్జెన్సీగా ఇది వెళ్తుంది, దానికి దారి ఇవ్వాలి, అంటే గ్యాప్. రోడ్ అనేది చాలా బిజీగా ఉంటుంది కదా, సో అలాంటి టైంలో ఇది అంత పెద్ద సౌండ్ చేస్తున్నప్పుడు రోడ్ అనేది ఖాళీ చేస్తారన్నమాట, ఫ్రంట్ వెళ్ళే వెహికల్స్. సో ఎమర్జెన్సీ, సో మనం దారి అనేది ఇచ్చేసేయాలని చెప్పేసి వెంటనే వెహికల్స్ అనేవి మూవ్ అవడం అనేది జరుగుతుంది. సో దాని వల్ల మనకి బెల్స్ అనేది ర్యాంక్ చేస్తూ ఉంటారు. లాడర్స్ అంటే నిచ్చిన, వాటర్ హౌసెస్ అంటే లోపల వాటర్ అనేది ఆ ఫైర్ ఇంజన్ లో ఉంటుందమ్మా. సో ఆ వాటర్ ని తీసుకెళ్లి ఆ ఫైర్స్ ని ఆర్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకేనమ్మా, ఫైర్ స్టేషన్స్ అనేవి అందుకు యూజ్ అవుతాయి. మన నైబర్హుడ్ లో ఫైర్ స్టేషన్స్ అనేవి కూడా కంపల్సరీ ఉండాలి. ఓకేనమ్మా, నెక్స్ట్ ఇంకా ఏముండాలి మన నైబర్హుడ్ లో అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాము. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.